సో కింది వాటి విలువలు కనుక్కుందాం. రూట్ 3/2 ప్లస్ ఐ బై 2 హోల్ పవర్ 5 మైనస్ ఆఫ్ రూట్ 3/2 మైనస్ ఆఫ్ ఐ బై 2 హోల్ టు ద పవర్ ఆఫ్ 5. ఈ రెండు విలువలను కనుక్కుందాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే రూట్ 3/2 ప్లస్ ఐ బై 2 అని తీసుకుందాము. తర్వాత మనం హోల్ పవర్ 5 వేద్దాం. అలానే దానికి కూడా అలానే తీసుకొని చేద్దాము. సో రూట్ 3/2 ప్లస్ ఐ బై 2 విచ్ ఇస్ ఈక్వల్ టు రూట్ 3/2 అంటే కాస్ ఆఫ్ 5/6 ప్లస్ ఐ సైన్ 5/6. ఓకే, మనకి కాస్లో 30 డిగ్రీస్ అవుతుంది, సైన్ ఏమో ఇది 30 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి కాస్ 5/6 ప్లస్ ఐ సైన్ 5/6 అని రాసుకుందాం. అదే కనుక మనం రూట్ 3 మైనస్ ఆఫ్ ఐ బై 2 కనుక అయితే విచ్ ఇస్ ఈక్వల్ టు కాస్ 5/6 మైనస్ ఐ సైన్ 5/6గా రాసుకుంటాం. ఓకే, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ ఐ సైన్ 5/6గా రాసుకుంటాం. ఇప్పుడు ఏం చేద్దాము, రెండింటికి హోల్ పవర్ 5 అన్నారు కదా, విల్ టేక్ ఇట్ యాస్ దేర్ఫోర్ రూట్ 3/2 ప్లస్ ఐ బై 2 మైనస్ రూట్ 3/2 మైనస్ ఆఫ్ ఐ బై 2 హోల్ టు ద పవర్ ఆఫ్ 5 తీసుకుంటే ఏమవుతుంది, దిస్ ఇంప్లైస్. సో రూట్ 3/2 ప్లస్ ఐ బై 2 మా వాల్యూ మనకి ఎంత వచ్చింది, ఇది కదా కాస్ 5/6 ప్లస్ ఐ సైన్ 5/6 హోల్ పవర్ 5. అలానే ఇక్కడ మైనస్ కాస్ 5/6 మైనస్ ఆఫ్ ఐ సైన్ 5/6 హోల్ టు ద పవర్ ఆఫ్ 5, రెండు కూడా హోల్ పవర్ 5 అని తీసుకుంటాము. ఇప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇది ఏమవుతుంది, ఎన్ అంటే ఇక్కడ వస్తుంది కాస్ ఎన్ టీటా ప్లస్ ఐ సైన్ ఎన్ టీటా కాబట్టి విచ్ ఇస్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 5 π/6 ప్లస్ ఐ సైన్ 5 π/6. అట్లానే దీని కూడా కాస్ ఆఫ్ 5 π/6 మైనస్ ఆఫ్ ఐ సైన్ 5 π/6 అవుతుంది. సో మనకు ఆటోమేటిక్గా ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, కాస్ 5/6 మైనస్ ఆఫ్ కాస్ 5 π/6 క్యాన్సిల్ అయిపోతే ఈ రెండు కూడా ప్లస్ అవుతాయి, ఐ ఇంటూ ఐ ఐ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 అవుతుంది, 2i సైన్ ఆఫ్ 5 π/6. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే 5 - 5 π/6 అని రాసుకోవచ్చు, అప్పుడు 180 - టీటా అవుతుంది. ఇట్ ఇస్ ఈక్వల్ 2i సైన్ 5 - 5 π/6. సైన్ 180 - టీటా అంటే సైన్ టీటా, కాబట్టి 2i సైన్ 5/6 విచ్ ఇస్ ఈక్వల్ టు 2i 5/6 అంటే ఎంత, 1/2, కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోతే విచ్ ఇస్ ఈక్వల్ టు i. సో మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్లో హోల్ పవర్ 5 నేమో n 5/6 అని తీసుకున్నాం, అలానే ఇక్కడేమో కాస్ టీటా మైనస్ ఆఫ్ ఐ సైన్ టీటాలో ఇలా తీసుకొని హోల్ పవర్ 5 వేసుకున్నాం. ఇదేమో 5 π/6 అయింది, ఐ సైన్ 5 π/6 అవుతుంది. ఇక్కడ కూడా 5 π/6 మైనస్ ఆఫ్ ఐ సైన్ 5 π/6, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2i సైన్ 5 π/6 ఈజ్ లెఫ్ట్, ఇది మిగిలిపోయింది. కాబట్టి మనం 5 - టీటాగా రాసుకోవాలి, ఎందుకంటే ఇది మళ్ళీ సింప్లిఫై చేస్తే 6π - 5 π/6. ఓకే, 6π - 5 అంటే 5 π/6 అవుతుంది, కాబట్టి 180 - టీటా అంటే టీటా సైన్ టీటా అవుతుంది. కాబట్టి 2i సైన్ 5/6 సైన్ ఆఫ్ 180/6 అంటే 30 డిగ్రీస్ ఈజ్ 1/2, క్యాన్సిల్ అయితే విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ i. ఓకే,